ఫ్రెండ్స్ మీకు తెలుసా, మనం రోజు తీసుకునే డైట్లో పండ్లు కూరగాయలు ఎక్కువగా తింటూ ఉంటాం. మనం ఏవైతే తింటామో వాటిని పండించడానికి రైతులు ఎక్కువగా రసాయన ఎరువులను కీటకనాశకాలను ఈరోజు ఎక్కువగా వినియోగిస్తూ ఉన్నారు. మీరు మార్కెట్ నుంచి తీసుకొచ్చిన కూరగాయలు లేదా పండ్లను మీరు ఎంత నీట్గా వాటర్తో కడిగినా ఎంతో కొంత విష పదార్థాలు అంటే కెమికల్స్ అయితే అందులోనే ఉండిపోతాయి. ప్రతిరోజు మనం ఈ విష పదార్థాలను తీసుకుంటూ పోతే అంతా మన శరీరంలో ఈ విష పదార్థాలన్నీ ఒక చోట చేరితే ఏమవుతుంది? ఈ మాట వినగానే భయపడుతున్నారా? మీరేం భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన శరీరంలో ఒక న్యాచురల్ ఫిల్టర్ ఉంది. ఫ్రెండ్స్ ఆశ్చర్యపడుతున్నారా, మన బాడీలో ఒక న్యాచురల్ ఫిల్టర్ ఉందా అని మీరు అందరూ కూడా అనుకోవచ్చు. ఉంది ఫ్రెండ్స్, ఆ న్యాచురల్ ఫిల్టర్ పేరే లివర్. వాటర్ ఫిల్టర్ ఎలా అయితే పనిచేస్తుందో, వాటర్ ఫిల్టర్ ఎలా అయితే చెడు నీటిని మంచినీటిగా ఎలా అయితే ఫిల్టర్ చేస్తుందో, అదేవిధంగా లివర్ మన శరీరంలో రక్తాన్ని ప్యూరిఫై చేసి మంచి రక్తంగా మారుస్తుంది. మన శరీరంలో జీర్ణక్రియ ద్వారా చాలా రకాల విష పదార్థాలు తయారవుతాయి. అవన్నీ యూరిన్ మరియు చెమట రూపంలో శరీరం నుంచి బయటికి వచ్చేస్తాయి. ఒకసారి ఆలోచించండి, బయట నుంచి మనం తీసుకునే ఈ విష పదార్థాలు యూరిన్ మరియు చెమట రూపంలో లివర్ మన శరీరం నుంచి బయటికి పంపకపోతే ఏమవుతుంది? ఎగ్జాంపుల్గా మీకు అర్థమవడం కోసం నేను మన ఇంట్లో ఉండే వాష్ బేసిన్ ద్వారా అర్థం చేసుకుందాం. ఎగ్జాంపుల్, మన ఇంట్లో ఉండే వాష్ బేసిన్ పైప్ ని మనం చాలా రోజుల వరకు శుభ్రం చేయకపోతే ఏమవుతుంది? ఫ్రెండ్స్, ఈ వాష్ బేసిన్ ని క్లీన్ చేయకపోతే ఆ పైప్ లో అలానే చెత్త మురికి అలానే స్టోర్ అయిపోయి పైప్ ఒకసారిగా బ్లాక్ అయిపోతుంది. అంటే వాటర్ పైప్ లో ఉండే వాటర్ స్పీడ్గా అనేది కిందకి వెళ్ళదు అని బ్లాక్ అయిపోయి ఆ వాటర్ పైప్లో ఉన్నటువంటి చెత్త ఏదైతే మిగతా పదార్థాలన్నీ కూడా వాష్ బేసిన్లోకి పైకి వచ్చేసి మొత్తం లీక్ అయిపోతుంది. సేమ్ అదే విధంగా మన శరీరంలో ఉండే ఈ లివర్ కూడా విష పదార్థాలని రక్తం నుంచి వేరు చేసి బయటికి పంపకపోతే శరీరం అంతా విష పదార్థాలతో వ్యాపించిపోతుంది, ఎన్నో రకాల వ్యాధులు వస్తాయి. అందువలన ఆరోగ్యకరమైన శరీరంతో పాటుగా లివర్ కూడా ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. లివర్ మన రక్తాన్ని శుద్ధి చేసి డీటాక్సిఫై చేయటమే కాకుండా జీర్ణ వ్యవస్థకి కూడా చాలా ముఖ్యమైన అవయవంగా పనిచేస్తుంది. ఈ లివర్ ఫ్యాట్ మెటబాలిజం, గ్లూకోజ్ మెటబాలిజం, విటమిన్ అబ్జార్ప్షన్, ప్రోటీన్ సింథసిస్లో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 10 లక్షల మందికి పైనే కొత్తగా లివర్ సిరోసిస్ ప్రాబ్లంని ఫేస్ చేస్తూ ఉన్నారు. మన శరీరం విష పదార్థాలతో నిండిపోయింది అంటే, లివర్ పనిచేసేదానికంటే ఎక్కువగా విష పదార్థాల స్థాయి పెరిగింది అంటే, దానితో పాటు నియమితం లేనటువంటి దినచర్యలో భాగంగా ఎక్కువగా మద్యపానం వంటి ఆల్కహాల్ తీసుకోవటం, ఎక్కువగా స్మోక్ చేయటం, ధూమపానం అంటారు, ఇలాంటివన్నీ చేయటం ద్వారా మీ యొక్క లివర్ తొందరగా డ్యామేజ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మీకు ఆకలిగా లేకపోవటం, వాంతులు తరచూ అవ్వటం, కాళ్ళలో వాపు రావటం, పొట్టలో తరచూ నొప్పి రావడం ఇలాంటి సమస్య ఎక్కువగా మీరు ఫేస్ చేస్తూ ఉన్నట్లయితే, ఇలాంటి సమస్య మిమ్మల్ని ఎక్కువగా బాధ పెడుతుంది అంటే జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే లివర్ హెల్దీగా లేనప్పుడే ఇలాంటి సమస్యల్ని మీరు ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఈ మాట విని మీరేం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు డైలీ ఎక్సర్సైజ్, కరెక్ట్ ఫుడ్ తీసుకోవటం ద్వారా మీ లివర్ని హెల్దీగా ఉంచుకోవచ్చు. ఆయుర్వేద వనమూలికలను సంతులన స్థాయిలో తీసుకుని మీ లివర్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మీ లివర్ని లోపల నుంచి ఆరోగ్యంగా ఉంచటానికి గాల్వే తమ ఆయుర్వేదిక్ రేంజ్ నుంచి మన కోసం తీసుకొచ్చింది హెపా ప్రొటెక్ట్ సిరప్. ఈ సిరప్ పూర్తి స్థాయిలో లివర్ యొక్క పనితీరుని, లివర్ యొక్క ఆరోగ్యాన్ని, లివర్ని ప్రభావవంతంగా కాపాడడానికి సహాయపడుతుంది. ఈ సిరప్ లివర్ని టాక్సిక్ ఫ్రీ చేయటానికి, హెల్దీగా ఉంచటానికి 3 ముఖ్యమైన వనమూలికలతో కలిసి ఉంది. అందులో మొదటిది కాసని. ఇది లివర్ ఫంక్షన్కి సపోర్ట్ చేస్తుంది మరియు కడుపు నొప్పి, మంట, వాపు తగ్గించడానికి మరియు నయం చేయడానికి సహాయపడుతుంది. రెండవది సెర్పున్క. ఈ సెర్పున్క అనేది లివర్ని నియంత్రిస్తుంది. మూడవది హరితాకి. జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది, దానితో పాటు మలబద్ధకం మరియు వాయువు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైన ఇంకొక వనమూలిక ఉంది, అదేంటంటే దీన్ని కాలమేఘ అంటారు, యాండోగ్రాఫిక్ ఫైనిక్లాట అంటారు. ఇది యాంటీ బ్యాక్టీరియల్ గాను, యాంటీ ఆక్సిడెంట్ గాను, లివర్ని సురక్షితంగా ఉంచటానికి కావలసిన అన్ని రకాల గుణాలు దీంట్లో ఉంటాయి. ఇందులో ముఖ్యమైన గుణం ఏంటంటే మన కడుపుని చల్లగా ఉంచుతుంది. ఫ్రెండ్స్, భూ ఆమ్ల, బ్రింగ్రాజ్ గుణాలు కూడా ఉంటాయి. మీరు డైలీ 2 టైమ్స్ ఈ హెపా ప్రొటెక్ట్ సిరప్ని ఒక టేబుల్ స్పూన్, పొద్దున 1 టేబుల్ స్పూన్,
ఈవినింగ్ ఒక టేబుల్ స్పూన్ తీసుకుని మీ లివర్ని హెల్దీగా ఉంచుకోవచ్చు. మెయిన్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ యొక్క హెపా ప్రొటెక్ట్ సిరప్ని మీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు, మీ లివర్ని హెల్దీగా ఉంచుకోవచ్చు. ఒకవేళ మీరు చిన్నపిల్లలకు ఉపయోగించాలనుకుంటే మీ డాక్టర్ సలహాతో ఉపయోగించవచ్చు. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ, అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ అయితే మర్చిపోకుండా క్లిక్ చేయండి. అండ్ ఈ ప్రోడక్ట్ రిలేటెడ్ ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా డిస్క్రిప్షన్లో నంబర్ ఇచ్చాను, నా నంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఈ ప్రోడక్ట్ మీకు సింపుల్గా మీకు డోర్ డెలివరీ అవుతుంది. మీరు ఏ ప్రోడక్ట్ కావాలనుకున్నా మీ పోస్టల్ అడ్రస్కి మీ డోర్ డెలివరీ అవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.